అలసి సొలసిన దీనులారా బాధిత బంధిత సోదరులారా తరలిరండి కదలిరండి ప్రభువు పిలుచుచున్నాడు ప్రభువు వేచియున్నాడు అలసి సొలసిన దీనులారా బాధిత బంధిత సోదరులారా పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా తరలిరండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేచియున్నాడు అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని నమ్మిన జనులారా పాల్గొనరండి దేవుని ప్రేమను చేకొనరండి మను చేకొనరండి తరలిరండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు కదలిరండి క్రీస్తు సంఘమ ప్రభువు వేచియున్నాడు క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా ఇది బైబిల్ పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థన చేద్దాం హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు మేకతోటి లూర్దమ్మ ఐదవ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరి కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మేకతోటి చిన్న దేవదానం ఎంఆర్ రాజు మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఏలూరు మేత్రాసనం అమలోద్వవి కెథీడ్రల్ విచారణ కీర్తిశేషులు దోమ సుబ్బారావు వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని దోమ అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న పోతిరెడ్డి సునీల్ సాధన కుటుంబ తలంపుల ప్రకారం బాసాని మేరీ జసింత గారికి త్వరగా స్వస్థత దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్ ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్ అంతోని పీటర్ సాధన పీటర్ సాంబ ఏంజలీనా సాంబ శివ సాంబ అరుష్ సాంబ అర్ణవలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అంతోనుడికి ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పులమరిశెట్టి శాంతమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు పులమరిశెట్టి ఇగ్నేషియస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు కుమార్తెలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ పుల్ల సుందరరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు చిన్నారి బిడ్డ మీద దేవుని కృప ఉండునట్లు పాడి పంటల కొరకు కుటుంబంలో మరణించిన పుల్ల మేకలయ్య ఆరోగ్యమ్మ అంతయ్య బాలస్వామి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
కన్నూల్ మిత్రాసనం పడమటి ఆలేరు విచాన పొన్నపాటి శ్రీకాంత్ రెడ్డి సుచిత్రలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు యాంటో రుహాన్ రెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాములని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎద్దుల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎద్దుల ఆనందరెడ్డి విజయ జీవితేశ్ రెడ్డి హోమియో జ్యోతి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచాన మిడతాడ ప్రకాశం మిడతాడ తెరీజా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆరు పీటర్ అల్ఫోన్స్లకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరాల రాజు నీలిమా దంపతులకు సంతానం యశస్వి జస్వంతుల వర్మలకి మంచి చదువు భవిష్యత్తు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతాబలిని దండు నాగరాజు సుభద్ర వెంకట శ్రీనివాసరాజు అనసూయ వరాల రాజు నీలిమ అంతోని రజనీదేవి యశస్వి జస్వంత్ వర్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణం గోపి మేరీ సుధకు సంపూర్ణ ఆరోగ్యం మరియు చింతకుంట్ల జయపాలరెడ్డి రమ్యతేజ దంపతులకు సంతాన భాగ్యం దయచేయమని సర్వశక్తిమంతుడైన దివ్యసప్రసాదనాథుని దీవెనలు వారి యొక్క కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మరియు కరోనాతో మరణించిన పాశం అంతోనిరెడ్డి వంగల సుశీల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి అల్ఫోన్సా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. లాలం ప్రసాద్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అలైక్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మదన్కు ఉద్యోగమును ఆశీర్వదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాశ్రమం నందిగామ విచారణ దుద్దుకూరి శ్రీనివాసరావు ప్రభావతి కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న దుద్దుకూరి ప్రవీణ్ తేజ్ ప్రవీణలకు బంగారు భవిష్యత్తు నూతన గృహ నిర్మాణం కొరకు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం సమస్యలు తీరిపోవాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఒక్కొక్కరి జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా ఈ దివ్య బలి పూజలో సమర్పణ చేస్తూ వేడుకుందాం. మరి ఈరోజు మన అందరి ప్రార్థన మేరకి మరి ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా రిట్రీట్ని జ్ఞాన వడకం నడిపించబోతున్నటువంటి మహాఘనత వహించినటువంటి యాంటనీ ప్రీస్ ఆదిలాబాద్ మేత్రాసన కాపరులు యువరాజులైనటువంటి వీరు ఈరోజు మనకు బలి పూజను తర్వాత రాబోయేటువంటి మూడు రోజులు మనతోనే ఉండి దివ్యవాణి వీక్షకులకు మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వాదకరమైనటువంటి విధముగా ఆత్మయందు వాక్కునందు మనమంతా నడవాలనేటువంటి ప్రత్యేక అంశంతో మన ముందు ఉంటున్నారు. కాబట్టి మరి బిషప్ గారుల తరపున, సిఇఓ అయినటువంటి బాలశివరి ఫాదర్ తరపున, మరి ఇక్కడ మీ అందరి తరపున బిషప్ యాంటనీ ప్రిన్స్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. సహోదరులారా, ఈరోజు మనం యేసు ప్రభువు దివ్య రూపధారణ పండుగను జరుపుకుంటున్నాము. పేతురు యాకోబు యోహానులు యేసు ప్రభు మహిమను దర్శించినట్లు మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో యేసు ప్రభు మహిమను దర్శించే భాగ్యం కోసం ఈ దివ్య బలిలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధముగా ఈరోజు నుండి మూడు రోజులు వాక్కునందు ఆత్మయందు నూతన జీవితం అనే అంశం మీద మనం ధ్యానించుకోబోతున్నాము. ఈ ధ్యాన వడకానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇందులో పాల్గొనే వారిని దేవుడు ధారాళంగా దీవించునుగాక. మన కుటుంబాలను యేసు ప్రభు వాక్కుతో ఆత్మతో అభిషేకించి పవిత్రపరచి బలపరచునుగాక. ఈ ఉద్దేశాల కొరకు ఈ దీప పూజా బలిలో మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యగై అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇత యొక్క పుత్రుడా. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు చూపి మా మన వినాలకి gloria 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 gloria. కూర్చున్నవారా మా నేత్రములను తెరుమని నిన్ను వేడుచున్నాము. నీ దయనే కోరిదము నిన్ను స్తుతి, నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా gloria 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 gloria. mahonnatamuna sarveshwarunike mahima mahima mahima. lokamuna manchi manujulaku shanti shanti shanti. gloria 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 gloria.
ఓ సర్వేశ్వర నీ జని దైవ కుమారుని మహిమానిద దివ్య రూప ధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచిదివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబ చేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రియని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో అగుదుపుగాక. నీతోను పౌత్రత్వంతోను కలిసి యుగములు యుగ యుగములు జీవించుచు పాలించు మా రక్షకుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. మొదటి పట్టణము. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు, నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యను, అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉండెను, అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను, ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను, వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయిచుండెరి, లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలచి ఉండెరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపృత్తిని వంటివాడు మేఘామృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనము కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమి అంతటికి, భూమి అంతటికి మహోన్నతుడవైన పాలకుడవు, మహోన్నతుడవైన పాలకుడవు. ప్రభువు రాజు, భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమస్సు ప్రభువును చుట్టుముట్టి ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనకు పునాదులు. అందరు ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు, మహోన్నతుడవైన పాలకుడవు. విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును, ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును, సకల జాతులు ఆయన మహిమను ప్రదర్శించును. అందరు ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు, మహోన్నతుడవైన పాలకుడవు. రెండవ పట్టణము. కనులార మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పునీత ప్రేత్రు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము వచనములు 16 నుండి 19 వరకు. ప్రియతమ సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియచేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులార మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రి యగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియ పుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అనే దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే
ప్రవక్తల ప్రబోధమందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలైనా ఉషకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. మానవాళి జీవన వాక్యం, మానవాళి జీవన వాక్యం ఆలకించండి, అనుసరించండి, ఆలకించండి, అనుసరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీద మీ ఆత్మతోనూ ఉండునగాక. పునీత మార్కు గారు ప్రకటించిన మన ప్రభు అని యేసుక్రీస్తు పవిత్ర సువిశేషము. ప్రభువా మీకు మహిమ కలుగునగాక. అధ్యాయం 9 వచనములు 2-10 వరకు. 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించను. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించను. ఈ లోకములో ఎవడను చలువ చేయజాలనంత తెల్లగా ఉండను. ఏలీయా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు 3 పాకలు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేకము వారిని ఆవరించెను. ఆ మేకము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృదుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించను. కనుక దీనిని ఎవరితో చెప్పక ఈ పునరుత్థాన అంధరార్థము ఏమై ఉండునో అని వారు ఒక్కరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బహిరంగ జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన దివ్య రూప ధారణ. మనిషిగా అవతరించినటువంటి యేసు ప్రభు తన మహిమను శిష్యులకు బయలుపరచిన ఒక గొప్ప సంఘటన. దానికి సంబంధించిన భాగమును ఈరోజు మార్కు సువార్త 9 అధ్యాయం వచనములు 2-10 వరకు మనము చదివాము. ఈ సువార్త భాగం నుంచి 2 ముఖ్యమైన విషయాలను మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, పేతురు గారు యేసు ప్రభువునకు చెప్పారు. మార్కు సువార్త 9 అధ్యాయం
ఆ ఐదో వచనములో మనము ఇచ్చుటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు మూడు పాకులు నిర్మింతుము. యేసు ప్రభు దివ్య రూపమును ధరించినప్పుడు ఆ మహిమను చూసిన శిష్యులు చాలా సంతోషపడ్డారు, కొంచెం భయపడ్డారు, కానీ ఆ మహిమను చూసినందుకు వాళ్ళు చాలా సంతోషించారు. ఇది చాలా బాగుంది, ఇక్కడనే ఉండిపోవడం మంచిది అని శిష్యులు అనుకున్నారు. కాబట్టి పేతురు గారు ముందుకు వచ్చి యేసు ప్రభునికి చెప్పారు, బోధకుడా మనం ఇక్కడనే ఉందాం, ఇక్కడనే ఉండిపోదాం, మేము మీకు మోషేకు ఏలియాకు మూడు పాకులు నిర్మించుకుంటాం. కానీ యేసు ప్రభు పేతురుకు ఏం జవాబు ఇవ్వట్లేదు. సరే మనం ఇక్కడనే ఉండిపోదామని యేసు ప్రభు చెప్పలేదు, అక్కడ ఉండిపోలేదు కూడా. దివ్య రూపధారణ తరువాత యేసు ప్రభు పర్వతం నుంచి కిందికి వచ్చి సాధారణంగా జీవించారు. ఎందుకు వారు పర్వతం మీద ఉండిపోలేదు? రెండవ వచనములో మనం చదివాము, యేసు ప్రభు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళను. దివ్య రూపధారణ పర్వతం మీద జరిగింది, అక్కడనే ఉండిపోదామని శిష్యులు అనుకున్నారు. కానీ యేసుప్రభు మాత్రం అందుకు అంగీకరించలేదు. యేసుప్రభు శిష్యులతో పాటు కిందికి దిగి వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి మన జీవితంలో మధురమైన అనుభవాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఇలాగే ఉండిపోవాలి, నా జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాలే ఉండాలి, మధురమైన అనుభవాలే ఉండాలని మనం ఒక్కొక్కరం ఆలోచించవచ్చు. ఆధ్యాత్మికమైన అనుభూతి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా మన జీవితంలో ఉండవచ్చు. ప్రార్థించే సమయంలో, దివ్య పూజాబలి సమయంలో, ఆరాధన సమయంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి మనకు కలగవచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటాం, బాగుంది ఇలాగే ఉండిపోవాలి, ఈ దేవాలయంలోనే ఉండాలి, ఈ దివ్య సత్ప్రసాద సన్నిధిలోనే ఉండిపోవాలి, నా జీవితంలో ఇప్పుడున్నటువంటి సంతోషాలు ఎప్పటికీ ఉండాలి, నాకున్నటువంటి మధురమైన అనుభవాలు ఎప్పటికీ ఉండాలని మనం అనుకుంటాం. ఇది మానవులకు సహజమే. కానీ ప్రభు ఒక గొప్ప సత్యమును మనకు తెలియజేస్తున్నారు, మన జీవితం అనేది మధురమైన అనుభవాలతో మాత్రం కూడుకున్నది కాదు, సుఖాలతో దుఃఖాలతో ఆనందాలతో ఆవేదనలతో కూడుకున్నది మన జీవితం. కాబట్టి సంతోషాలు మాత్రం ఉండాలి, మహిమను మాత్రం దర్శించాలని మనం అనుకోకూడదు. శిష్యులు యేసుప్రభు మహిమను చూసినప్పుడు ఆనందించారు, ఆ మహిమలోనే ఉండిపోవాలనుకున్నారు. కానీ యేసుప్రభు ఏమనుకున్నారు, వీళ్ళు నా మహిమను మాత్రం చూస్తే చాలదు, వీళ్ళు నా శ్రమలను చూడాలి, వీళ్ళు నా మరణమును చూడాలి, వీళ్ళు నా పునరుద్ధానమును చూడాలి. ప్రేమన సహోదరి సోదరులారా, యేసుప్రభు బహిరంగ జీవితం అనేది కేవలం వాక్య పరిచర్య, అద్భుతాలు, దివ్య రూపధారణ వంటి అనుభవాలతో కూడుకున్నది కాదు. యేసుప్రభు బహిరంగ జీవితం, వాక్య పరిచర్య, అద్భుతాలు, దివ్య రూపధారణ, స్వస్థతలు, ఆ తర్వాత శ్రమలు, హింసలు, మరణము, పునరుత్థానంతో కూడుకున్నది. కాబట్టి మన జీవితంలో మహిమను మాత్రం దర్శించాలని మనం అనుకోకూడదు. దేవుని మహిమ మాత్రం నాకు చాలు, దేవుడు నాకు ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం నాకు చాలు, సంతోషాలు, ఆనందాలు, సుఖాలు మాత్రం నాకు చాలు అని మనం అనుకోవద్దు. సంతోషాలతో పాటు దుఃఖాలు రావచ్చు. దేవుని మహిమను మాత్రం మనం చూడాలని కోరుకోవద్దు. యేసు ప్రభువు శ్రమలను అర్థం చేసుకోవాలి, ఆయన మరణమును అర్థం చేసుకోవాలి, ఆయన పునరుద్ధానం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దివ్య రూపధారణ తరువాత యేసు ప్రభు శిష్యులతో మాట్లాడినప్పుడు తన మరణమును గూర్చి సూచనాపరాయంగా యేసు ప్రభు మాట్లాడారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు,
మనిషి కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు. మీరు ఇప్పుడు మహిమను దర్శించారు, కానీ మర్చిపోకండి ఈ మహిమ తర్వాత ఈ కొండ నుంచి కిందికి దిగిన తర్వాత మరణం రాబోతుంది. నేను శ్రమలకు మరణానికి గురవుతానని యేసు ప్రభు సూచనప్రాయంగా శిష్యులకు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒక్కొక్కసారి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి మనకు కలగవచ్చు. పర్వతం మీద ఉండి యేసు ప్రభువుని మహిమను దర్శించిన శిష్యుల వలె మనం కూడా దేవుని సన్నిధిలో ఉండిపోవచ్చు. కానీ ఆ తరువాత మనం ఒక్కొక్కసారి పర్వతం మీద నుంచి కిందికి దిగాలి, కొండ నుంచి దిగాలి. సాధారణ జీవితంలో మనం జీవించాలి. కష్టాలను, బాధలను, ఇబ్బందులను, సమస్యలను, రోగాలను, శ్రమలను అర్థం చేసుకోవాలి. ఈ విధముగా క్రీస్తు శ్రమల్లో మరణంలో మనం పాలు పంచుకోవాలి. శిష్యులు అనుకున్నది అండి, మహిమలో పాలు పంచుకోవాలి, ఆ మహిమలో ఉండిపోవాలి. కానీ యేసు ప్రభు ఉద్దేశం ఏంటి, మహిమలో మాత్రం కాదు ఆయన శ్రమల్లో మరణంలో కూడా పాలు పంచుకోవాలి. ప్రేమన సహోదరి సోదరులారా, మన క్రైస్తవ జీవితంలో ఈ శ్రమలు, కష్టాలు, హింసలు, బాధలు, మరణం చాలా ముఖ్యమైనవి. కేవలం అద్భుతాలు, స్వస్థతలు, మహిమలు మాత్రం దర్శించాలని మనం కోరుకోవడం పొరపాటు. అది క్రైస్తవ జీవితం కానే కాదు, క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు తెలియవరచినటువంటి విషయాలను మన జీవితంలో మనం పాటించాలి. అప్పుడు కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రేమైన సహోదరి సోదరులారా, మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిలోనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకోకుండా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, రోగాలను కూడా స్వీకరించే ఆ గొప్ప భాగ్యం కోసం ప్రార్థించాలి. యోబు గారు తన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు యోబు గారు విశ్వాసాన్ని త్యజించలేదు. ఆయన చాలా సంపదల్లో జీవించిన వ్యక్తి, కానీ ఒకటేసారి ఆయన సంపదలను కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు. కానీ ఆయన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఆయన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అచంచలమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఆయన జీవించాడు. ఆయన చెప్పిన ఒక వాక్యం ఉన్నది, మన జీవితంలో దేవుడు శుభములు పంపినప్పుడు మనం స్వీకరించలేదా? అయితే కష్టాలు పంపినప్పుడు, కీడులు పంపినప్పుడు ఎందుకు మనం స్వీకరించడం లేదు? శుభములు పంపిన దేవుడు కష్టాలు పంపేటప్పుడు ఎందుకు మనం స్వీకరించకూడదు? మహిమలు, స్వస్థతలు, సంతోషాలు, అద్భుతాలు మాత్రం చూడాలని మనం కోరుకోవద్దు. మన క్రైస్తవ జీవితంలో సిలువలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మన జీవితంలో కష్టాలు రావచ్చు, అప్పుడు ఆ దేవుని మీద ఆధారపడి మన జీవితంలో వచ్చే కష్టాలను, శ్రమలను, సిలువలను మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు దివ్య రూప ధారణ తరువాత అక్కడనే ఉండిపోకుండా శిష్యులను తీసుకొని కిందికి వచ్చారు, దిగాలి. మళ్ళీ మనం సాధారణ జీవితం జీవించాలి, అందులో ఎదురయ్యే కష్టాలను మనం సహించాలి, స్వీకరించాలి. రెండవ అంశం, దివ్య రూప ధారణ సమయంలో తండ్రి అయిన దేవుడు మేఘము నుంచి మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 9:7, అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను మీరు ఆలకించండి. తండ్రి అయిన దేవుడు తాను పంపినటువంటి యేసుక్రీస్తునకు సాక్ష్యమిస్తున్నారు. ఇందులో నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి, యేసు ప్రభు స్వయంగా మన దగ్గరికి రాలేదు, యేసు ప్రభు పంపబడినవాడు, యేసు ప్రభు తండ్రి చే పంపబడినవాడు. కాబట్టి ఆ తండ్రి మనకు చెప్తున్నారు మనం ఖచ్చితంగా యేసు ప్రభు వాక్కులను ఆలకించాలని. ప్రేమైన సహోదరి సోదరులారా,
వాకునందు ఆత్మయందు నూతన జీవదము అనే అంశం మీద ధ్యానించుకునే మనము ఈరోజు ప్రత్యేకంగా ఆలకించాల్సిన ఒక వాక్యం ఇది. తండ్రి అయిన దేవుడు అంటున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు కాబట్టి ఈయనను మీరు ఆలకించండి. ఎందుకు మనం యేసు ప్రభువును ఆలకించాలి? ఈ యేసు ప్రభువు ఏం మాట్లాడుతున్నారు? పవిత్ర గ్రంథాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మా చెప్పిన ప్రతి ఒక్క మాట తండ్రి దగ్గర ఉండి విన్న మాట. యేసు ప్రభు స్వయంగా ఏం మాట్లాడలేదు, యేసు ప్రభు తండ్రి చెప్పిన విషయాలు ఈ లోకానికి తెలియపరచారు. అందుకే తండ్రి అంటున్నారు, మీరు ఈయనని వినండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను నేనే పంపాను. ఈ ప్రపంచంలో తండ్రి అయిన దేవుడు సాక్ష్యమిచ్చినటువంటి ఏకైక రక్షకుడు యేసు ప్రభు, ఈయనే నా కుమారుడు, ఈయననే మీరు ఆలకించండి, ఈయన నా స్వరమును మీకు వినిపిస్తారు. యోహాను సువార్త 7:16 యేసు ప్రభువు ఈ విధముగా చెప్తున్నారు. యోహాను సువార్త 7:16 యేసు ప్రభు అంటున్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. నేను స్వయంగా మీతో ఏం మాట్లాడలేదు, నా మాటలు నావి కావు, నా బోధ నాది కాదు, నా బోధ నన్ను పంపిన వానిది. ఆ పంపినవాడు తండ్రి ఏమంటున్నారు, ఈయనను మీరు ఆలకించండి, ఈయన నా మాటలే పలుకుతారు, ఈయన నేను చెప్పిన విషయాలు మీకు చెప్తారు, కాబట్టి ఈయనను మీరు ఆలకించండి. యోహాను సువార్త 8:26 యేసు ప్రభు మళ్ళీ ఈ విధముగా చెప్తున్నారు, నేను ఆయన యుద్ధ నుండి వినిన వాణినే లోకమునకు బోధించుచున్నాను. నేను ఆయన యుద్ధ నుండి వినిన వాణినే ఈ లోకానికి బోధిస్తున్నాను, స్వయంగా ఏమీ చెప్పట్లేదు. కాబట్టి ప్రేమన సహోదరి సోదరులారా, మనం యేసు ప్రభువును ఆలకించాలి, ఆయన వాక్కును మనం ఆలకించాలి, ఆయన వాక్కును ఆలకించి ఆ వాక్కును జీవితములో పాటించి మనం నూతన జీవితమును ప్రారంభించాలి. ఇది దేవుని చిత్తం. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చి మనకు తెలియజేసిన విషయాలు తండ్రి ఆయనకు చెప్పిన విషయాలే. మరోసారి యోహాను సువార్త 8:28 యేసు ప్రభు అంటున్నారు, స్వాధికారముతో నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పిన వాణినే మీకు చెప్పుచున్నానని మీరు గ్రహిస్తారు. నేను స్వయంగా ఏం చెప్పట్లేదు, తండ్రి నాకు నేర్పిన విషయాలను నేను మీకు నేర్పిస్తున్నాను. యోహాను సువార్త 12:49 మనం చూద్దాం. యోహాను సువార్త 12:49 నా అందట నేను ఏమీ మాట్లాడను, నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయనో ఏమి మాట్లాడవలయనో ఆజ్ఞాపించి ఉన్నాడు, నా అందట నేనే చెప్పట్లేదు. చూడండి, యోహాను సువార్త 7:16 యోహాను సువార్త 8:26 యోహాను సువార్త 8:28 యోహాను సువార్త 12:49 ఈ నాలుగు వాక్యాల్లో యేసు ప్రభు అంటున్నారు, నేను మీతో చెప్పే మాటలు నావి కావు, నేను స్వయంగా మీతో మాట్లాడలేదు, తండ్రి నాకు నేర్పించినది నేను మీకు నేర్పిస్తున్నాను. ఈ కారణం వల్ల తండ్రి అయిన దేవుడు అంటున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను మీరు ఆలకించండి, ఈయనను మీరు ఆలకించాలి. ఈయనను ఆలకిస్తే మీరు సత్యమును తెలుసుకుంటారు, ఈయనను ఆలకిస్తే మీరు జీవమును పొందుతారు. ఎందుకంటే ఈయన మాటలు నా మాటలే. అయితే ఈ యేసు ప్రభు తండ్రి మాటలు ఎప్పుడు విన్నారు, ఎప్పుడు తండ్రి యేసు ప్రభునకు నేర్పించారు? యోహాను సువార్త 1:1 ఆదిలో వాకుండను, ఆ వాకు దేవునితో ఉండను, ఆ వాకు దేవుడై ఉండను. దేవునితో ఉన్నప్పుడు, మనిషిగా ఈ భూమి మీద అవతరించక ముందు యేసు ప్రభు వాక్కు రూపంలో తండ్రి అయిన దేవునితో ఉన్నారు. ఆ సమయంలో తండ్రి అయిన దేవుని నుండి యేసు ప్రభు నేర్చుకున్నారు, ఆ సమయంలో తండ్రి మాటలను యేసు ప్రభు విన్నారు, ఆ తండ్రి మాటలే ఈ లోకానికి యేసు ప్రభు తెలియపరచారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది, యేసు ప్రభు తండ్రితో పాటు ఉండి తండ్రిని చూసి తండ్రి చెప్పిన మాటలు విని ఈ లోకానికి వచ్చినటువంటి వారు.
ఈ ప్రపంచంలో దేవుని గురించి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో దేవుని గురించి మాట్లాడే చాలా మత గ్రంథాలు ఉన్నాయి. అటువంటి వారిలో యేసు ప్రభునకు అద్వితీయమైన ఒక స్థానం ఉన్నది. కారణం ఏంటి? ఈ ప్రపంచంలో దేవుని గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఈ మట్టి నుండి వచ్చారు, ఈ లోకం నుండి వచ్చారు, కానీ యేసు ప్రభు మాత్రం తండ్రి నుండి వచ్చారు. తండ్రిని చూశారు, తండ్రి చెప్పిన మాటలు విన్నారు, ఆ తర్వాత ఈ లోకానికి వచ్చి తాను చూసిన తండ్రిని ఈ లోకానికి పరిచయం చేశారు, తాను విన్న తండ్రి మాటలను ఈ లోకానికి తెలియజేశారు. అందుకే యోహాను సువార్త 3:31 మనం ఇలా చదువుతున్నాం, పై నుండి వచ్చేవాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చేవాడు భూలోకమునకు చెందినవాడు, అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును, పరలోకము నుండి వచ్చేవాడు అందరికంటే అధికుడు, ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమిచ్చును. చూడండి, ఈ లోకములో దేవుని గురించి మాట్లాడిన వాళ్ళందరూ మట్టి నుండి వచ్చారు, ఈ లోకం నుండి వచ్చారు, కానీ యేసు ప్రభు పై నుండి వచ్చారు. పై నుండి వచ్చారు కాబట్టి ఆయన అందరికంటే అధికుడు. ఆయన దేవునితో పాటు ఉండి దేవుణ్ణి చూసి దేవుని మాటలను విని ఈ లోకానికి వచ్చి తాను చూసిన దేవుణ్ణి ఈ లోకానికి తెలియపరచారు. అందరికంటే గొప్పవాడు. దేవుని గురించి మాట్లాడిన వాళ్ళందరూ చూడని దేవుని గురించి మాట్లాడారు, తెలియని దేవుని గురించి మాట్లాడారు. వాళ్ళు ఈ లోకం నుంచి వచ్చారు, మానవుల నుంచి పుట్టుకొచ్చారు, ఈ మట్టి నుండి పుట్టుకొచ్చారు. వాళ్ళు చూడనటువంటి దేవుని గురించి ఈ లోకానికి తెలియపరచారు. కానీ యేసు ప్రభు ఉన్నతము నుండి వచ్చి తాను చూసిన తాను విన్న దేవుని గురించి ఈ లోకానికి తెలియపరచారు. అందుకే యోహాను సువార్త 1:18 మనం ఇలా చదువుతున్నాము, ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన జనిదైక కుమారుడైన యేసుక్రీస్తు ఆయనను ఈ లోకానికి తెలియపరచారు. దివ్య రూపధారణ సమయంలో యేసు ప్రభువు ఈ గొప్ప సత్యాన్ని ఈ లోకానికి తెలియజేశారు, నేను తండ్రి నుండి వచ్చిన వాణ్ణి, తండ్రి సన్నిధిలో ఉండి ఆయనను చూసి ఆయన మాటలను విని వచ్చిన వాణ్ణి, నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాణ్ణి అని యేసు ప్రభు తన మహిమను శిష్యుల ఎదుట ప్రదర్శింపజేశారు. ఆ సమయంలో తండ్రి అంటున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన వాక్కును మీరు ఆలకించండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన ఒక్కడే నా ప్రియమైన కుమారుడు, ఈయనను మాత్రమే నేను పంపాను. కాబట్టి మీరు అందరినీ ఆలకించకుండా ఈయనను ఆలకించండి, ఈయనను మాత్రం ఆలకించండి. ప్రేమైన సహోదరి సోదరులారా, ఈ యేసుక్రీస్తును మనం ఆలకిద్దాం. ఆయన వాకు జీవమునిచ్చే వాకు, ఆయన వాకును ఆలకించి మనం ఆయనను తెలుసుకొని తండ్రిని తెలుసుకొని జీవమును పొంది మంచి క్రైస్తవులుగా జీవిద్దాం. ఈ దివ్య పూజా బలిలో ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక. అర్పణ సమయం, పూజార్పణ సమయం, ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఉండి ప్రియులారా, నీ అర్పణలతో రండి, రండి ప్రియులారా, నీ అర్పణ తురారండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింప, ఇకరించుము దేవా.
నా గుండెలు పులు తెరచి సంపూర్ణ హృదితో గులేసి తిని నా గుండె గుడి తలుపులు తెరచి సంపూర్ణ హృదితో అడుగులేసి తిని ఏవన్నీ లేని ఈ చిన్ని కుసుమం ఏవన్నీ లేని ఈ చిన్ని కుసుమం స్వీకరించు ఆశీర్వదించు ఇది అర్పణ సమయం పూజార్పణ సమయం సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీస ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనిదైక కుమారుని మహిమానిద దివ్య రూపధారణ ఉత్సవమును కొని అడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్రపరపుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కళంకము తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మనకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. దేవా పావన పిదా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో ఆశించను. సిలువను గూర్చిన సందేశములను శిష్యుల హృదయముల నుండి ఇతరుల వండి తన సామాన్య శరీరం రూపమైన వెలుగుతో ప్రకాశింపచేసను. దీని వలన శ్రీసభ శిరస్వయందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించను. కావున స్వర్గీయ శక్తులతో భూలోకమున నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా. హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మౌనా హోసానా మహోన్నతమున హోసానా 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 దేవుని నామమున ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పుమునందుకొని కృతజ్ఞత వందనమును చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనను.
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని చేయుడు. ఇది విశ్వాస రహస్యం. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచి ఉండుము, మీరు మరణవచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవ మనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీడాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యగు మరియమాతతోనూ పునీత అపొస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో చేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభునితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు దైవేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు దయచూపుము. పిల్ల, లోక పాపులను పరిహరించి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు గొర్రె పిల్ల విందుకు పిలువనిలు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైనది నీ ప్రేమ, వదులేలేనిది నీ ప్రేమ, సేవ కోరునది నీ ప్రేమ, ప్రాణమే ఇచ్చునది నీ ప్రేమ. అమరమైనది నీ ప్రేమ, వదులేలే శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరును ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరును ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండి, నా జ్ఞాపక దీనిని చేయి. ప్రభువిందును స్థాపన చేసెను, ప్రభువిందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ వదులేలేనిది నీ ప్రేమ, సేరునది నీ ప్రేమ, ప్రాణ అమరమైనది నీ ప్రేమవదు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించినివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారునే దుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారితో ప్రార్థన. మిక్కిలి నెనరుగల కన్య మరియమ్మ యొక్క మహాపరిశుద్ధమైన భర్త, మా ప్రియ పోషకుడును తండ్రియునైన పునీత జోజప్ప గారా, మీ ఆదరువును వెదకి మీ ఉపకార సహాయమును అడిగిన వారు ఒక్కరైనను మీ వలన ఊరట పొందనట్లు ఎన్నడూ వినినది లేదని తలంబన అవధరించండి. ఇట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి మమ్ము మీకు ఒప్పచెప్ప మీ ఆదరువులో నిలుచుచున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, మా విజ్ఞాపనమును త్యజింపక దయగా అంగీకరింప అని అవదరించండి. ఇప్పుడైన యేసు ప్రభువునకు మా మనవులను విన్నవి. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళము. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించునా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించువమా. స్నేహితుని ఓలి ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓ ఆదరించావు, బోధకుడై నన్ను చావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములు నన్ను నీరెచావు, దుఃఖములు నా కన్నీరు తుడిచావు. కష్టములు నన్ను నీరెక్కల, దుఃఖములు నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నీ పొగడగలను, ఏ విధమున నిన్ను నేపు. నీ రుణము నే నెల తీర్చగల నా తండ్రి నా దేవా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కాపాడి నా మంచి కాపరు, నాకింక భయమేల నీ ఎండ దండలలు. నన్ను కాచి కాపాడి నా మంచి కాపరు, నాకింక భయమేల నీ ఎండ దండలలు. జీవించదని బిడ్డగా ఏ చింతలేక, జీవించదని బిడ్డగా ఏ చింతలేక. నీ ఆత్మతో దీవించు నా దేవా నా తండ్రి నా దేవా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా
వందలించావు బోధకుడై నన్ను వందలించావు స్నేహితుని ఓలె ఆదరించావు బోధకుడై నన్ను వందలించావు యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరు Hey.